Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు కుప్పం, ఇప్పుడు చంద్రబాబుకు చిత్తూరు టెన్షన్. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో మొదలైన తెలుగుదేశం పార్టీ బ్యాడ్ టైం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2019 ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు వచ్చిన తరువాత పార్టీలు, కీలక నేతలు, కాషాయం కండువాతో పాటు కొందరు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. అయితే మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని మరింత కుదేలు చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా జిల్లాలో కూడా ఘోరమైన ఫలితాలు రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు పార్టీలోని కీలక నేతలు. 2019 ఎన్నికల్లో మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో 13 వైసీపీ కైవసం చేసుకుంది. చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలో కూడా మొదటి 2 రౌండ్లలో చంద్రబాబు వెనుకంజలోనే ఉన్నారు. ఎలాగోలా చచ్చీచడి అక్కడ గెలవడంతో కేడర్ కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే తాజాగా పంచాయతీ ఎన్నికలలో కూడా ఘోరమైన ఫలితాలను మూటగట్టుకుంది పార్టీ. జిల్లా వ్యాప్తంగా దాదాపు 80% పైగా పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుంది. చంద్రబాబు సొంత గ్రామం నారావారి పల్లె ఉన్న కందులవారి పల్లె పంచాయతీలో కూడా వైసీపీ గట్టి పోటీ ఇవ్వడంతో అక్కడ కేవలం 500 ఓట్లతో టీడీపీ గెలుపొందింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఎలాంటి చేదు అనుభవాలను మిగుల్చుతాయో అనే బెంగ ఇప్పుడు కేడర్లోనే కాకుండా కీలక నేతల్లో కూడా ఎక్కువగా కనిపిస్తోందని పార్టీ శ్రేణుల సమాచారం. మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే చిత్తూరులో 50 డివిజన్లు ఉంటే 37 ఏకగ్రీవం అయ్యాయి. తిరుపతిలో 50 డివిజన్లకు గాను 27 డివిజన్లలో అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా నిలిచారు. అయితే పోటీ జరిగిన 28 డివిజన్లలో కూడా వైసీపీ 15 డివిజన్లలో బలంగా ఉన్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలలో వచ్చిన చేదు ఫలితాల తర్వాత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన చేసినప్పటికీ కేడర్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా ఒక మున్సిపాలిటీ 2 కార్పొరేషన్లు గెలుచుకోవాలని భావించిన తెలుగు తమ్ముళ్లకు అది సాధ్యం కాలేదు. అయితే ఏకగ్రీవాలు అయిపోగా మిగిలిన డివిజన్లకు జరిగిన పోటీల ఫలితాలపై ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అదృష్టం కలిసి వచ్చి పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తే కేడర్లో కాస్త ఉత్సాహం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.